నమస్కారం, జేపీ న్యూస్ కి స్వాగతం. శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా వెంకటగిరి మున్సిపల్ కార్యాలయ సమావేశ హాలనందు మున్సిపల్ కమిషనర్ జాలిరెడ్డి అధ్యక్షతన మండల తహసీల్దారు చొప్ప రవీంద్రబాబు, ప్రభుత్వ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ డెవలప్మెంట్, వైద్య వంటి పలు శాఖల అధికారులతో, సచివాలయ అడ్మిన్లతో COVID-19 లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు పట్టణంలో వలస కార్మికుల సంఖ్య, క్వారంటైన్లో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా వెళ్లిన వారితో పాటు తప్పించుకొని తిరుగుతున్న వారి వివరాలను సేకరించారు. ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఇతర ప్రాంతాల నుండి వచ్చి క్వారంటైన్లో ఉండకుండా వెంకటగిరి పట్టణంలో తలదాచుకొని తిరుగుతున్న దొంగలను పట్టుకొని క్వారంటైన్లకు తరలించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా వెంకటగిరి మండల తహసీల్దారు చొప్ప రవీంద్రబాబు జేపీ న్యూస్తో మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్య దృష్ట్యా ఎవరైనా ఇతర ప్రాంతాల నుండి వస్తే మొదటగా ప్రభుత్వ క్వారంటైన్లో వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని అన్నారు. అలా ఎవరైనా ఉండకపోతే ఉపేక్షించేది లేదని ఖచ్చితంగా తెలిపారు. అదేవిధంగా ఎటువంటి అధికారులు అయినా, రాజకీయ నాయకులు అయినా, అటువంటి వారి రికమెండేషన్లకు తావు లేదని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం క్వారంటైన్లలో ఉంచి ఉచిత భోజనం, శానిటేషన్, షెల్టర్, వైద్య పర్యవేక్షణ మాత్రమే సేవలు ఉంటాయని తెలిపారు. ఒక్కడు పాజిటివ్ వస్తే వాడు ఒక్కడు చాలు కదా, మనం అందరినీ
ఆ తర్వాత ఒక్కడికి పాజిటివ్ వచ్చిన తర్వాత మీకు కమిషనర్కి నాకు ఎంపీడీకి డాక్టర్లకి సినిమా ఏమంటారు ఇది దిస్ విల్ బికమ్ కంటైన్మెంట్ జోన్ నిద్ర ఉండదు ఎవరికి ఆహారం ఉండదు తినాలన్నా సహించదు భద్రత ఉండదు భద్రత ఉండదు మన పోయి మనం చూసుకోవాలి కానీ ఎక్కువ సార్ చెప్తున్నారు చిన్న మార్పు ఏంటంటే మెయిన్ పైన ఆఫీసర్స్కి అక్కడ ఉంటారు ఉంటారు కానీ మెడికల్ అండ్ హెల్త్ మీ సెక్రటరీ ఎంప్లాయీస్ లాక్ అయిపోతున్నా సరే ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ కవర్ మొత్తం 200 మీటర్స్ తగ్గించినా సరే దాదాపు 4 భాగం వచ్చేస్తుంది అక్కడి నుంచి ఎంట్రీ పెడతారు ఎగ్జిట్ పెడతారు మీరు మీరు వాట్సాప్ లో కొడుతుంటారు పోలీసులు ఎన్ని కంటైన్మెంట్ జోన్ లేదు బయటికి రాకూడదని వాడు ఎన్ని వస్తాడు కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆఫ్ కోవిడ్-19లో భాగంగా అనేక దశలను దాటి ప్రస్తుతం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఈ వెంకటగిరి మండలంలో నివాసించబోయేటటువంటి వారిని క్వారంటైన్ చేయడం ద్వారా వారి నుంచి ఇతరులకు సంక్రమించే అవకాశాలన్నింటినీ కూడా మనం పరిశీలనలో పెట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని ప్రస్తుతం నిర్వహిస్తున్నాం. మరి గత 2 నెలలుగా ఈ మండలంలో ఉన్నటువంటి వివిధ శాఖల ఉద్యోగులు, అధికారులు, పోలీసులు, వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఆశా వర్కర్లు, అంగన్వాడీ అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి ఈ వెంకటగిరి మండలంలో ఒక్క పాజిటివ్ కేసు కూడా రాకుండా ఉండేదానికి చాలా కృషి చేశారు. వారందరి యొక్క కృషి చాలా అభినందనీయమైనటువంటిది. వారికి ప్రజలందరి నుంచి కూడా సంపూర్ణమైన సహకారం వచ్చింది. ఆ సహకారానికి ప్రజలందరినీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. అయితే ఇప్పుడు మనం చాలా క్రూషియల్ స్టేజ్లో ఉన్నాం. ఒక పెద్ద మొబిలిటీ మొత్తం దేశం అంతా జరుగుతూ ఉంది. ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి ప్రజలందరూ కూడా అటు ఇటు కదులుతూ ఉన్నారు, మారుతూ ఉన్నారు. ఈ వలస కార్మికులు, విద్యార్థులు, యాత్రికులు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో చిక్కుకుపోయి ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి తమ స్వస్థలాలకి వచ్చేటటువంటి కార్యక్రమం చేపట్టారు. ఎవరైనా సరే భారతదేశంలో తమ స్వస్థలానికి పోయేటటువంటి సదుపాయాన్ని ప్రభుత్వం వారు కలగజేస్తున్నారు. వారి సొంత వాహనాల్లో అయినా వాళ్ళు వెళ్ళొచ్చు, లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వాహనాల్లోనైనా ఛార్జీలు పెట్టుకొని వెళ్ళవచ్చు, లేదా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ ఛార్జీలని భరిస్తా కూడా కొన్ని సందర్భాల్లో ఉన్నాయి. అలా వెళ్ళాలి అంటే స్పందన అనేటటువంటి వెబ్సైట్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. ఇక్కడికి రావాలన్నా కూడా స్పందన అనేటటువంటి వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలి. లేదంటే సంబంధిత తహసీల్దారు వారి కార్యాలయానికి వెళ్ళి నేను పలానా ఊరి నుంచి పలానా ఊరికి వెళ్ళాలి, మా సొంత ఊరు ఇది అని నమోదు చేసుకుంటే వారిని ప్రభుత్వ పరంగా వాహనాల్లో పంపేదానికి కూడా ప్రయత్నం జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమంలో ఎవరైనా సరే వెంకటగిరి మండలంలోకి వచ్చి ఇక్కడ నివాసం ఉండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా క్వారంటైన్ కావాల్సిందేను. 14 రోజుల పాటు వారు ఏకాంతంలో ఉండి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కమ్యూనిటీ క్వారంటైన్ సెంటర్లో ఉండి ఆ తరువాత కోవిడ్-19 పరీక్షలు చేయించుకొని ఆ పరీక్షల్లో వాళ్ళకి నెగిటివ్ వస్తే అప్పుడు వారిని ఇంటికి పంపుతారు. ఆ తర్వాత కూడా 14 రోజుల పాటు వాళ్ళు ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఒక రూమ్లో ఏకాంతంగా ఉండి తద్వారా తమకి కోవిడ్-19 వ్యాధి సోకలేదు అనేటటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైనే ఉంది. కాబట్టి వెంకటగిరి మండలంలో ఉన్నటువంటి ప్రజానీకానికంతా చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే ఎవరింటికైనా ఇతర ప్రాంతాల నుంచి కొత్తగా ఎవరైనా కానీ వచ్చి ఇక్కడే కానీ ఉంటే ఏదైనా ఫంక్షన్స్ వాటికి వచ్చి వెళ్ళిపోతూ ఉంటే దానికి అభ్యంతరం లేదు. ఈ ఊర్లో ఒక పెళ్ళో లేదా ఒక చనిపోయినటువంటి వ్యక్తులు చూడడానికో లేదా వాళ్ళ కర్మాంతరాలకో ఎవరైనా వచ్చి హాజరై తిరిగి అదే రోజు పక్క రోజు వెళ్ళిపోతూ ఉంటే వారిని క్వారంటైన్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు కూడా తిరగబోతూ ఉన్నాయి. ఆ సందర్భంగా కూడా ప్రజలు అటు ఇటు తిరుగుతారు. అయితే ఆ తిరగడం ఏదైనా ఒక వ్యాలిడ్ రీజన్ మీద ఒక పని ఉండి మాత్రమే తిరగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఊరకనే అటు ఇటు తిరగడం సరదాలుగా షికారులుగా లేదా బంధువులు ఇళ్ళకి వెళ్ళేసి వాళ్ళని చూసి రావడానికి ఇట్లాంటి నార్మల్ రొటీన్ కార్యక్రమాలన్నీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి అత్యవసర పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఒక పాండమిక్ సిచ్యుయేషన్లో దయచేసి రద్దు చేసుకోవాలి. వీలైనంతవరకు ప్రజానీకంతో కూడా ఎవరి ఇళ్లలో వారు ఉండడం ద్వారా
ప్రతి మనిషికి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటించడం ద్వారా ఇతరుల నుంచి తమకు వ్యాధి సంక్రమించకుండా జాగ్రత్త పడుతూ చేతులను శుభ్రం పరచుకుంటూ శానిటైజర్స్ వాడుతూ ముఖానికి మాస్కులు వాడుతూ దూరంగా ఉండి గుంపులు గుంపుల్లో చేరకుండా ఉండడం ద్వారా మాత్రమే ఈ కోవిడ్-19 అనేటటువంటి వ్యాధిని తమకు రాకుండా రక్షించుకుంటారు. ఎవరి రక్షణ బాధ్యతలు వారే స్వీకరించాల్సినటువంటి రోజులు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఎవరైనా కొత్తవారు ఈ వెంకటగిరి మండలంలో ఏ గ్రామానికి కానీ ఏ వార్డుకి కానీ ఏ వీధికి కానీ వచ్చినా వెంటనే సమాచారాన్ని వాలంటీర్కో లేకపోతే సెక్రటేరియట్ సిబ్బందికో మున్సిపల్ కమిషనర్ గారికో రూరల్ ప్రాంతాల్లో అయితే ఎంపీడీఓ గారికో లేదా విఆర్ఓలకో లేదా మాకో లేకపోతే పోలీసులకో ఎవరికైనా సరే ఫోన్ ద్వారా అయినా సరే తెలియజేస్తే మేము వాళ్ళని తీసుకెళ్లి క్వారంటైన్ చేయడం ద్వారా ఈ ఎక్కడైనా పొరపాటున కోవిడ్-19 వ్యాధి మన మండలంలోకి వచ్చింటే అది మొత్తం అందరికీ స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఎవరు కూడా ఫీల్ కావాల్సిన అవసరం లేదు. క్వారంటైన్ చేయడం అంటే అదేం చెడ్డ కాదు. అదేదో వాళ్ళకి కోవిడ్-19 వ్యాధి సోకినట్టు వాళ్ళని తీసుకెళ్లి మేమేదో వైద్యం చేస్తున్నట్టు కాదు. దయచేసి అందరూ సహకరించాలని చెప్పి కోరుతున్నాము. క్వారంటైన్ సెంటర్స్లో మీ ఇంట్లో ఉన్నట్టు సౌకర్యాలు ఉండవు. మేమేం క్వారంటైన్ చేయడం కోసం కొత్తగా సెంటర్లు కట్టలేదు. ఉన్న హాస్టల్నే మేము వినియోగించుకుంటున్నాం. మేమే కొత్తగా ఆడ లేడీస్ టాయిలెట్లు జెంట్ టాయిలెట్లు మేము కట్టలేదు. ఉన్నాయని లేడీస్ హాస్టల్లో ఎక్స్క్లూజివ్ జెంట్స్ హాస్టల్స్ ఉంటాయి, ఆల్రెడీ కట్టేసిన టాయిలెట్స్ ఉంటాయి. వాటిని ది బెస్ట్ మేం చేయగలిగింది ఏంటంటే పరిశుభ్రంగా ఉంచగలము. అంతేగాని టాయిలెట్లు ఇరుగ్గా ఉండే ఎంతు లేవు, లేడీస్కి జెంట్స్కి పక్క పక్కనే ఉండాయంటే అవన్నీ మేము ఇప్పుడు మార్చగలమా? అదేవిధంగా ప్రభుత్వం వారు ఏ విధంగా మెయింటైన్ చేయమని క్వారంటైన్ సెంటర్లు చేస్తున్నారో అదేవిధంగా చేస్తున్నాం.